తిట్టేటప్పుడు ఖచ్చితంగా మంది తప్పు లేకపోతే ఖచ్చితంగా ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి గట్టిగా తిట్టండి, సో దట్ వాళ్ళు చేసిన తప్పు వాళ్లకు ఎత్తి చూపించినట్టు అవుతుంది. కానీ మన తప్పు ఎక్కడైనా ఉంది అని అంటే దాన్ని సరిదిద్దుకుందాం. తప్పు కూడా లేదు, మనం ప్రజా పాలకులం. ప్రజల్లో మనం పాలకులము అని అంటే దాని అర్థం ప్రజా సేవకులమని. మన డెఫినేషన్లో పాలన అంటే దట్ ఈస్ నథింగ్ బట్ సేవ అన్నది మాత్రం ఖచ్చితంగా ప్రతి కలెక్టర్ కూడా గుర్తుపెట్టుకోమని కూడా చెబుతూ ఒక మంచి కార్యక్రమానికి ఈరోజు శ్రీకారం చుట్టా ఉన్నాం. ఈ శ్రీకారం చుట్టడం చుట్టే కార్యక్రమంలో దేవుడు ఇంకా గొప్పగా ఆశీర్వదించాలని చెప్పి మనసారా కూడా కోరుకుంటూ ఈ పథకాల ద్వారా మిగిలిపోయి ఉన్న వాళ్ళందరికీ కూడా మంచి జరగాలని మరొకసారి ఆకాంక్షిస్తూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తాం. థ్యాంక్ యూ సార్. సార్, రెండు జిల్లాల నుంచి దేర్ ఆర్ బెనిఫిషరీస్ హూ వాంట్ టు ఇంటరాక్ట్ విత్ యూ సార్. ఐ రిక్వెస్ట్ విజయనగరం కలెక్టర్. అమ్మా సూర్యకుమార్ తల్లి, విజయనగరం కలెక్టర్ తీసుకున్నాము. సార్ నమస్తే సార్, ఐఎమ్ ఆడిబుల్ సార్? నమస్తే మా సార్. వి ఆర్ హ్యాపీ టు షేర్ విత్ యూ సార్, టుడే వి హ్యావ్ అలాంగ్ విత్ 2,74,000 పెన్షన్ కి గాను ఇంకో 10,000 మందిని మేము టెక్నికల్ గా ఎవరైతే ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో వాళ్ళని సరి చేసుకొని మేము ఇవాళ లిస్ట్ లో యాడ్ చేసుకోగలిగాం సార్. ఈ బయాన్యువల్ శాంక్షన్స్ కోసం అందరూ కూడా ఎదురు చూస్తున్నారు సార్. అలాగే అమ్మఒడి చూసుకుంటే 1,73,000 ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ సార్. మాకు ఈ రోజు 1,141 మందిని మళ్ళీ ఈ లిస్ట్ లోకి యాడ్ చేసుకోగలిగాం సార్. ఆల్మోస్ట్ కవరేజ్ ఐ కెన్ సే 99% సార్. ఈ జరుగుతున్న ఎంక్వైరీలతో ఐఎమ్ ష్యూర్ ఎవరిని కూడా ఎలిజిబుల్ వాళ్ళని వదలకుండా మీ గైడ్ లైన్స్ కి అనుగుణంగా మేము చేర్చుకోగలుగుతాం అనుకుంటున్నాం సార్. సార్, అలాంగ్ విత్ మీ డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి గారు ఉన్నారు సార్, ఎంపీ గారు ఉన్నారు సార్, అలాగే జెడ్పీ చైర్మన్ గారు ఉన్నారు సార్. సార్, ఒక బెనిఫిషియరీ అమ్మఒడి బెనిఫిషియరీ సార్, సారీ సార్, రాజం ఎమ్మెల్యే గారు కూడా ఉన్నారు సార్. పెద్దతాడివాడ గ్రామం నుంచి వచ్చారు సార్ వెలమల నాగమణి అని, అమ్మఒడి బెనిఫిషియరీ సార్. ఆవిడ మీతో షేర్ చేసుకోవడానికి థ్యాంక్స్ చెప్పడానికి రెడీ ఉన్నారు సార్. ఇఫ్ యూ పర్మిట్ సార్. ఒక్క నిమిషం తల్లి, ఒక్క నిమిషం. వీరభద్ర స్వామి అన్న బాగుండన్నా, శేఖర్ అన్న బాగుండన్నా, సిను బాగుండరు, సిను జోగులన్న కనపడడం లేదు కానీ మరి జోగులన్న కూడా అడిగినాయని చెప్పండి. సారీ తల్లి, ప్లీజ్ గో అహెడ్ మా. కూర్చొని మాట్లాడమ్మా, కూర్చొని మాట్లాడు తల్లి. జగన్ నమస్తే అన్న, మిమ్మల్ని చూడమని అదృష్టంగా భావిస్తున్నానన్న. అన్న నాకు మొదటి రెండు విడతలు అమ్మఒడి డబ్బులు పడ్డాయన్న, మూడో విడత అమ్మఒడి డబ్బులు పడలేదు. ఎందుకు పడలేదని సచివాలయం వెళ్ళగా బ్యాంక్ అకౌంట్ కి లింక్ అవ్వలేదని చెప్పారన్న. చెప్పిన తర్వాత మా వాలంటీర్ స్వయంగా నన్ను బ్యాంక్ తీసుకెళ్లి నా వాలంటీర్ లింక్ అనేది క్లియర్ చేయించిందన్న. మా వాలంటీర్ చెప్పడం ఏంటంటే అన్న, నువ్వు డబ్బులు పడలేదని నిరాశ చెందకు, డిసెంబర్ లో కూడా మళ్ళీ జగనన్న వేస్తారని చెప్పిందన్న. చెప్పిన తర్వాత మీరు మాట ఇచ్చారంటే మాట తప్పరని సంతోషంగా ఆశగా ఎదురు చూశానన్న. మన డిస్ట్ లో నా పేరు రాగానే నా సంతోషం ఎంత అంతా కాదన్న. మీరు డబ్బులు వేస్తున్నారని తెలిసి ధన్యవాదాలు తెలుపుకుంటున్నానన్న. అన్న, మీరు పెట్టిన నవరత్నాలు అనేవి మా ప్రజలకి, మా పేద ప్రజలకి ఎంతగానో ఉపయోగపడుతున్నాయన్న. అన్న, సచివాలయ వ్యవస్థ చెప్పుకుంటానా, ఒకప్పుడు పనులు జరగాలంటే మేము ఎక్కడికెక్కడికో తిరిగేవారు అన్న. సచివాలయ వ్యవస్థ రాగానే మేము ఎలా వెళ్ళగానే ఏ పనులు అనుకుంటే అవి జరుగుతున్నాయన్న. అన్న, అలాగే ఒకప్పుడు పెన్షన్ల కోసం అన్న ముసలి వాళ్ళు వికలాంగులు పడిగాపు కాసేవారన్న రోడ్ల మీద. అలాంటిది మీ సచివాలయం వ్యవస్థ వచ్చిన తర్వాత వాలంటీర్లు ఫస్ట్ తేదీన 6 గంటలకే వచ్చి ఇస్తున్నారన్న. మా సంతోషం మేము మిమ్మల్ని వ్యక్తపరచలేకపోతున్నాం అన్న, అంత సంతోషంగా ఉందన్న మీ చేపట్టిన కార్యక్రమాలు అన్న. అలాగే ఒకప్పుడు త్రాగునీరు కోసం మేము చాలా దూరంగా వెళ్ళేవారు అన్న. మీరు ఇంటింటికి కొలేలు ఇచ్చి మాకు ఆ సహాయాన్ని కూడా అందించారన్న, దీనికి మేము అభినందనలు తెలుసుకుంటున్నామన్న. అలాగే ముఖ్యంగా ఈ అమ్మఒడి అన్న, మాలాంటి పేద పిల్లలు చదువుకోవడానికి ఎంత, మా పిల్లలు మేము చదివించుకోవడానికన్నా ఎంతగానో ఉపయోగపడుతుందన్న. అన్న, అలాగే పిల్లలకి విద్యాదీవెన, ఒకప్పుడన్నా స్కూళ్ళు నాడు నేడు పథకం కింద కార్పొరేట్ స్కూల్కి ధీటుగా తయారు చేశారన్న. పిల్లలందరూ స్కూల్కి వెళ్తుంటే వాళ్ళని చూస్తుంటే చాలా చక్కగా ఉందన్న. ప్రతి ఒక్కరి నోటి వెంట ఒకటే మాట అన్న, జగనన్న వచ్చారు స్కూల్ బాగా డెవలప్ చేశారని అన్న. ఒకప్పుడు పల్లె సిటీలోనే డెవలప్మెంట్ ఉండేదన్న, మీరు వచ్చిన తర్వాత ఇప్పుడు పల్లెటూర్లు కూడా ఎంతగానో డెవలప్ అయ్యేవన్న.
అలాగే అన్న పేద రైతులను ప్రోత్సహించడానికి రైతు భరోసా రుణమాఫీ ఇచ్చి రైతులను కూడా మీరు అంతగానో ప్రోత్సహిస్తున్నారు అన్న. అన్న అక్క మా అక్క చెల్లెమ్మలకి మా పొదుపు సంఘాల కన్నా వైఎస్ఆర్ చేయూత ఆసరా సొన్న వడ్డీ ఇలాంటివన్నో ఇచ్చి మా మహిళలను కూడా ఎంతగానో ప్రోత్సహిస్తున్నారన్న. అన్న మా లాంటి పేదవాళ్ళకి సొంత ఇల్లు అనేది ఒక కళ అన్న. ఆ కళని కూడా మా అక్క చెల్లెమ్మల కోసం మీరు నెరవేర్చారన్న, దీనికి కూడా మేము ధన్యవాదాలు తెలుసుకుంటున్నామన్న. అన్న ప్రజలందరిలో కూడా మీరు దేవుడిలా కనిపిస్తున్నారన్న. ప్రజలందరినీ ఉంటారంటే ఒకటే మాట, మీరు ఎలా ఉన్నారంటే అన్న ప్రతి ఇంట్లో ఒక అన్నగా ఒక తమ్ముడుగా ఒక కొడుకుగానే ప్రజలందరూ భావిస్తున్నారన్న. అన్న మీరు సీఎం గా రావడం మా రాష్ట్రం మన రాష్ట్రం చేస్తున్న అదృష్టం అన్న, ఒక వరం అన్న మీరు సీఎం గా రావడం. మా ప్రజల సంతోషం ఎంత అంతా కాదన్న, ప్రతి నెల మీరు నవరత్నాలు ప్రతి నెల వస్తుంటే మా పల్లెటూరులో పండగలాగా ఉందన్న మీరు పెట్టిన పథకాల వల్ల. ప్రజలందరూ ఒకటే మాట, మళ్ళీ మీరే సీఎం గా రావాలని మీరే కావాలని మా పల్లె ప్రజలను ఎంతగానో వేడుకుంటున్నాం అన్న. అన్న ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుసుకుంటున్నాం అన్న. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ తల్లి.